హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు తెలంగాణలో మరొక నోటిఫికేషన్ అనేది రాబోతుంది. సో దానికి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ అనేది మన తెలంగాణ న్యూస్ పేపర్లో మనకు నిన్న ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో చూద్దాం. సో వివరాల్లోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఖచ్చితంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మనకు ఐటీడీఏలో 3407 బ్యాక్లాగ్ ఉద్యోగాలు అని చెప్పేసి మనకు ఆర్టికల్ అనేది ప్రచురం కావడం జరిగింది. సో ఇక్కడ 31 మార్చ్ వరకు వీటిని ఫిల్ చేయాలని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ ఒకసారి వివరాలు చూసినట్లయితే రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధీనంలో ఉన్నటువంటి ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి గుర్తింపుకు ప్రక్రియ పూర్తి చేశారు. సో ఇటీవల మనకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షన జరిగినటువంటి 6వ గిరిజన సంక్షేమ సలహా మండలిలో మనకు వీటికి సంబంధించినటువంటి ఏకగ్రీవంగా తీర్మానం అనేటువంటిది చేయడం జరిగింది. సో వీటిలో ఉన్నటువంటి బ్యాక్లాగ్ ఉద్యోగాలను 31 మార్చ్ లోపు ఫిల్ చేయాలని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. సో అయితే మనకు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఐటీడీఏ భద్రాచలం అండ్ అదేవిధంగా ఐటీడీఏ ఏటూ నగరం ఊట్నూరులో ఉన్నటువంటి 15 శాఖ వారిగా బ్యాక్లాగ్ ఉద్యోగాలను వారు గుర్తించారు. సో వీటిలో ఇప్పటివరకే టోటల్గా పోస్టులు వచ్చేసి మనకు 11886 పోస్టు ఉండగా, సో 8479 పోస్టులను భర్తీ చేయగా, సో మిగిలినటువంటి 3407 పోస్టులను త్వరలో భర్తీ చేయాలని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. సో ఇవి వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. అవి వైద్య విద్య, అదేవిధంగా అటవీ, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల్లో ఈ బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు గుర్తించడం జరిగింది. సో అండ్ దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ అదేవిధంగా అప్లై చేసుకోవచ్చు, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి సిలబస్ అటువంటిది ఏం ఇవ్వలేదు, జస్ట్ ఒక ఆర్టికల్ అనేది మన పేపర్లో రావడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వెలువడగానే దాని మీద నేను ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేస్తాను, ఎందుకంటే ఇక్కడ గిరిజన సంక్షేమ శాఖ అంటున్నాడు కనుక. సో ఎవరికి ఛాన్స్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉందనేది మనకి ఇంకా క్లియర్గా తెలియదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇవ్వచ్చు, లేకుంటే అందరికీ కూడా ఇచ్చేటువంటి ఛాన్స్ కూడా ఉంది కనుక. సో అది నాకు క్లియర్గా తెలియదు. సో తెలిసిన తర్వాత, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ పూర్తిగా ఒక వీడియో అయితే చేస్తాను. ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అటువంటి అప్డేట్స్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మన ఈ వీడియోలో చూడడం జరిగింది. సో వీడియోలు వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.